ఎన్సీసీ నేషనల్ కెడెట్ కాప్స్ అంటే ఏంటో తెలుసుకోవాలనుంది కదా. చిన్ననాటి నుండి దేశభక్తి, శారీరక పటుత్వం, దేశానికి అవసరమైనప్పుడు దేశ సేవ చేసే అవకాశమే ఈ ఎన్సీసీ. ఎన్సీసీ పూర్తి చేసి భవిష్యత్తులో మెడికల్ ఫిట్నెస్ సక్సెస్ అయితే చాలు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఆర్మీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తుంది ఎన్సీసీ. ఈ ఎన్సీసీలో సాధించే మెరిట్ ఇతర పోటీ పరీక్షల్లో వెయిటేజ్గా కూడా ఉపయోగపడుతుంది. ఎన్సీసీకి సంబంధించి వీళ్ళు ఏప్రిల్లో బిఎండ్సి సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి సంబంధించిన శిక్షణ శిబిరం ఇది. ఆ ఎగ్జామ్ పర్పస్లో వీళ్ళను రెడీ చేస్తారు. దాంట్లో భాగంగా డ్రిల్ ప్రాక్టీస్, వెపన్ ప్రాక్టీస్, మ్యాప్ రీడింగ్, వీటితో పాటుగా మళ్ళీ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తరగతులు, సైన్యానికి సంబంధించిన తరగతులు ఇవన్నీ నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా 90 బెటాలియన్ కరీంనగర్ నుండి 6 బిఐ స్టాఫ్, బిఐ సిబ్బంది వచ్చారు. వాళ్ళు పొద్దున సాయంత్రం డ్రిల్, అలాగే మధ్యాహ్నం పూట అంతా క్లాసెస్ రన్ చేస్తున్నారు. మన దగ్గర ఎన్సీసీ 1964 జీడీసీ సిద్దిపేటలో ఎన్సీసీ ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా 200 మంది ఎన్సీసీ క్యాడెట్స్తో విజయవంతంగా రన్ అవుతుంది. ఎంతోమంది ఎన్సీసీ చేసినటువంటి క్యాడెట్స్ ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందడంతో పాటు సులువుగా భారత సైన్యంలోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తారు. నిజానికి ఇక్కడ మనకి ఎన్సీసీకి మంచి డిమాండ్ ఉంది. సుమారుగా 4000 స్ట్రెంత్లో మనకు కేవలం 200 మందిని మాత్రమే ఎంపిక చేసుకుంటాం. అందులో ఫస్ట్ ఇయర్స్ వచ్చేసి దాదాపుగా 100 ఉంటుంది, కాబట్టి చాలా పోటీ కూడా ఉంటుంది. మంచి క్రీమ్ స్టూడెంట్స్ మాత్రమే ఎన్సీసీలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్, అలాగే అకాడమిక్ సంబంధించినటువంటి మార్క్స్, కల్చరల్, పెయింటింగ్, ఈ అన్ని అంశాలను బేస్గా చేసుకుని వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్, ఫైనల్ ఇయర్స్. సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్స్కు ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఫైనల్ ఇయర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్కి మళ్ళీ వాళ్ళు రెడీ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్స్కి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, కానీ వాళ్ళకి కూడా క్లాసెస్ ఉంటాయి. అలాగే అదేవిధంగా డ్రిల్ ప్రాక్టీస్ ఇదంతా ఉంటుంది. దీనిలోనే ఈ ప్రోగ్రామ్ నిర్వహించబడేది. కోవిడ్ నేపథ్యంలో తక్కువ స్ట్రెంత్ తోటి ఎక్కడికక్కడ ఈ క్యాప్సూల్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన దగ్గర సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్స్ మొత్తంగా కలుపుకొని 162 మంది పిల్లలు 5 పాటు ఇక్కడ ట్రైనింగ్ నిర్వహించబడుతుంది. వాళ్ళ థర్డ్ డే సాధారణంగా సర్టిఫికేషన్ ఎగ్జామ్కి సంబంధించి ఒక క్యాంప్ ఉంటుంది. దీంతో పాటుగా ఐబీసీ, ఆర్డీ క్యాంప్స్, కలసైనిక్ క్యాంప్స్, ఇలా చాలా రకాల క్యాంప్స్ ఉంటాయి. ఒక్కొక్క క్యాంప్ ఒక్కొక్క రకంగా, కొన్ని ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి, కొన్ని కల్చరల్కి సంబంధించి, కొన్ని ఎస్పెషల్లీ డ్రిల్కి సంబంధించి, ఇట్లా ప్రతి ఏటా వాళ్ళు 90 బెటాలియన్ వాళ్ళు నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి ఎంపిక కూడా అక్కడే జరుగుతుంది. వాళ్ళని మనం ఇక్కడ ప్రిపేర్ చేసి పంపిస్తే సెలెక్ట్ అయిన తర్వాత క్యాంప్ నిర్వహించారు. ఎం దేవేందర్, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్ సీనియర్ అండర్ ఆఫీసర్ని ఈ కళాశాల ఎన్సీసీ విభాగానికి. ఎన్నో క్యాంపులలో పార్టిసిపేట్ చేసిన మేము ఇద్దరం కలిసి ఒక 10 క్యాంపుల దాకా అటెండ్ అయినాం. ఇంకా ఐబీసీ, ఐజీసీ, ప్రీఆర్డీసీ, ఆర్డీ క్యాంపులకు కూడా మేము వెళ్ళినాం. నాతో పాటు మా స్నేహితులైన రాజకుమారు ఆర్డీ క్యాంపులో పార్టిసిపేట్ చేసిండు. నేను అక్కడ దాకా వెళ్ళి రిజెక్ట్ అయిన కారణంగా నాకు మన రాష్ట్ర గవర్నమెంట్లో లోకల్ రిపబ్లిక్ డే క్యాంపు గవర్నర్ పరేడ్లో నాకు పార్టిసిపేట్ దక్కింది. నేను గవర్నర్ ముందు పరేడ్ చేసిన మన 2020. ఎన్సీసీ వల్ల మనకు ఎన్నో సదవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. బి సర్టిఫికేట్ కానీ, సి సర్టిఫికేట్ కోసం మనం చాలా కష్టపడి ఎగ్జామ్ రాయాలి. బి సర్టిఫికేట్ పొందడానికి, సి సర్టిఫికేట్కి, ఆ సర్టిఫికేట్లు మనకు ఫ్యూచర్లో ఆర్మీలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంకెన్ని సివిల్లో కానీ మనకు చాలా ఉపయోగపడతాయి. ఆర్మీలో సి సర్టిఫికేట్ ఉంటే జనరల్ మెడికల్ ఫిట్ అయితే ఎగ్జామ్ రాయకుండానే మనకు జాబ్ ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 10% మనకు రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కాలేజీలో మా లెక్క నడిపించేటట్టు, ఎన్సీసీని మంచిగా ముందుకు తీసుకునేటట్టు మేము వాళ్ళకి నేర్పిస్తున్నాం. 9 తెలంగాణ బెటాలియన్ కరీంనగర్లో జరగాల్సిన క్యాంపు. కోవిడ్ కారణంగా సిద్దిపేటలోనే క్యాంపు నిర్వహిస్తున్నారు. మాకు 6 పిఎస్టీ ఆర్మీ ఆఫీసర్స్ వచ్చారు ఇక్కడికి. ప్రతిరోజు పొద్దున పరేడు, బ్రేకు, మన అక్కడ లెక్చర్ హాల్స్ కూడా మాకు క్లాసులు కండక్ట్ చేస్తారు. సి అండ్ బి సర్టిఫికేట్స్ కోసం మా క్లాసులు చెప్తారు. వెపన్స్తో కూడా మాకు ట్రైనింగ్ చేపిస్తారు. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సహకరిస్తారు. సో ప్రతి ఒక్కరు వీళ్ళు కానీ
ఇంకా బయట వ్యక్తులు కానీ ఎన్సీసీ గురించి అన్నీ తెలుసుకొని ఎన్సీసీలో జాయిన్ కానీ కాలేజీలో జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. సిద్దిపేట్ ఎన్సీసీకి సీనియర్ అండర్ ఆఫీసర్ నేను. నా పేరు టి రాజ్ కుమార్. నేను ఇక్కడ సెకండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బీఏ హెచ్పిపి నాది. జూనియర్స్ ఎట్లా చేస్తున్నారు? జూనియర్స్ ఇప్పటికైతే చాలా బాగా చేస్తున్నారు. మంచి ఇంట్రెస్ట్ కొద్ది చేస్తున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకటి జూనియర్స్కి ఈ ఎన్సీసీలో చేరడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్మీలో కానీ పోలీసు ట్రైనింగ్లో కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మంచి సర్టిఫికేట్ తీసుకొని వస్తే ప్రతి దాంట్లో అయినా సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ. సొంతంగా నీకు సెల్ఫ్గా నువ్వు ఎంత బెనిఫిట్ పొందావు దీని ద్వారా? నేనైతే చాలా బెనిఫిట్ నాకు పర్సనల్గా అయితే చాలా బెనిఫిట్ జరిగింది. నాకైతే నేను ఆర్డీకి వెళ్ళాను 2020లో జనవరి 26 రోజున ఢిల్లీలో రాజ్పాత్ చేశాను. నేను రాష్ట్రపతిని కలవడం జరిగింది. చాలా ఎక్స్పీరియన్స్ అయితే దొరికింది నాకైతే. సిద్దిపేట నుంచి రాజ్పథ్లో రాష్ట్రపతిని కానీ కలవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా మా అమ్మ నాయన అయితే చాలా సంతోషపడ్డారు. వాళ్ళు చాలా నేను అక్కడ దాకా వెళ్ళడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. జూనియర్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు కదా? నా వల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు నేను అనుకుంటున్నాను. సిద్దిపేటలో ఈ ఫెసిలిటీ ఉండడం వల్ల చాలా మందికి అదర్ రూరల్ పీపుల్ సిద్దిపేట రూరల్ పీపుల్స్కి స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. కంపల్సరీగా రావాలి, చేయాలి, ఎన్సీసీ చేయాలని. మా కాలేజీలో స్టాఫ్ కూడా చాలా ఎన్సీసీకి చాలా సపోర్ట్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు. ప్రతి ఎన్సీసీ అనేది కాలేజీలో ఒక సగం భాగంగా చూస్తారు. మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న మా కాలేజ్ స్టాఫ్కి, మా 9th తెలంగాణ బెటాలియన్కి అండ్ ఆర్మీ ఆఫీసర్కి, స్పెషల్లీ హార్ట్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.